ఇష్టానుసారంగా బిహేవ్ చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు దే ఆర్ అన్ఫిట్ టు బి ఐపీఎస్. ఐపీఎస్ను కూడా వీళ్ళకి తీసేయాలి. అలాంటి దుర్మార్గుల్ని, ప్రజా జీవితాలతో ఆడుకునే వ్యక్తుల్ని పనిష్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది పనిష్ చేయాల్సిన కూడా డిమాండ్ చేస్తున్నా. ఇది సరే. ఇంకా మీరు అన్నీ చూశారు, జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, ఏదీ లేదు. ఈరోజు ఉండే ఉద్యోగాలు కూడా ఇచ్చినట్టిచ్చి అమ్ముకొని డబ్బులు చేసుకునే దీనికి పోయారు. ఒక 150 కోట్లు 200 కోట్లకో అవినీతికి పాల్పడి పిల్లల జీవితాలను సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది బాధాకరం, హృదయ విదారకం, గుండె తరుక్కుపోతుంది. ఈ దుర్మార్గుల యొక్క కార్యక్రమాలు చూస్తే, వీళ్ళ లీలలు చూస్తే ఆ సైకో జగన్కి అర్థం కాదు, కానీ మీకైనా అర్థం కావాల. ఈ ఆవేదన, బాధ, తపన ఎవడు తీర్చలేంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ ఇప్పుడు చెప్పాల, ఈ జగన్ సజ్జల గౌతమ్ సీతారామంజేరు, ఆయన పేషలు ఇంకొక ధనంజయ రెడ్డి, ఆయన ఒక పెద్ద హీరో. అక్కడ మొత్తం రాజకీయం, సెటిల్మెంట్లు, అదే మారిగా మళ్ళీ రాజీలు. ఆయన ఏంటి రాజకీయం అంటే, మీరు రాజకీయం చేస్తున్నారు, మీరు సెటిల్మెంట్లు చేస్తున్నారు, మీరు రౌడీజాలు చేస్తున్నారు. అంటే రేపు అనేది లేకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితి ఎలాంటి వాళ్ళు ఉండడమే ఈ రాష్ట్ర